సలాం కుటుంబం ఉన్నారో ఆ అబ్దుల్ సలాం కుటుంబం మరి సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే ఇది సామూహిక ఆత్మహత్యలు కాదు ఇది ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వ హత్యలు అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా క్లియర్ గా మేము అందరూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం భాస్కర రెడ్డి అనే ఆయన ఫిర్యాదు చేస్తే సోమశేఖర్ రెడ్డి అనేటువంటి సిఐ ఒక చిదానంద రెడ్డి అనేటువంటి ఒక డిఎస్పి ఒక వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక డిఐజీ ఎవరండి వీళ్ళందరూ భాస్కర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి చిదానంద రెడ్డి వెంకటరామరెడ్డి అంటే వీరందరూ కూడా కలిసి ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబాన్ని పొట్టన పెట్టుకునేటువంటి పరిస్థితి అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఏదో కానిస్టేబుల్ సస్పెండ్ చేసి ఒక్కరోజు బెయిల్ తీసుకొచ్చడం కాదు ఖచ్చితంగా ఈ భాస్కర్ రెడ్డి ఈ సిఐ సోమశేఖర్ రెడ్డి ఈ డిఎస్పి చిదానంద రెడ్డి ఈ యొక్క డిఐజీ వెంకటరామరెడ్డి వీళ్ళందరి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా రెచ్చిపోవడానికి కారణమైనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి నైతిక బాధ్యత వహించి ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మరి కోరుతూ ఉన్నాం శిల్పా రవికిషోర్ రెడ్డి అని ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని కాదని ఈ యొక్క సూరజ్ కి ఆ కాంట్రాక్ట్ టెండర్ వచ్చిందని చెప్పి ఈ యొక్క వర్క్ ఆర్డర్ ఇచ్చి కూడా దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ సూరజ్ ఓటాడుతున్నాడు సెల్ఫీలో నేను కాంట్రాక్ట్ నాకు వచ్చింది టెండర్ నాకు వచ్చింది వర్క్ ఆర్డర్ ఇచ్చారు నేను లక్షల రూపాయలంటే మిషనరీలు తెచ్చుకున్నా మిషనరీ తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క ఎవరైతే ఆ శిల్పా రవికిషోర్ రెడ్డిని కాదని నాకు టెండర్ వచ్చిందని నా టెండర్ ని క్యాన్సిల్ చేశారు నేను ఏమైపోవాలి ఈ లక్షల పెట్టుబడి ఏమైపోవాలి నా తండ్రి నేను మా చెల్లి ఎట్లా బతకాలి అంటే ముస్లింలు కాంట్రాక్ట్ చేసుకోకూడదా ముస్లింలు రోడ్డు మీద తిరగకూడదా ముస్లింలు బయట ప్రాణాలతో ఉండకూడదా అని చెప్పి ఈవేళ ఎవరైతే ఆ సూరజ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రిని